ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ యూ ఇయర్. జరగదు, ప్రతి మీటింగ్ లో జరగదు. నిర్ణయాలు ఏం జరగవు, నిర్ణయాలు ఏంటి? ఉన్న సిచ్యువేషన్ అయింది, నాలుగు నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎం నా కాదుగా. నేను సంతకం పెట్టగానే జరగడానికి, నేను జస్ట్ ఛాంబర్ ప్రెసిడెంట్. జరిగిన నాలుగు మీటింగ్లు హెల్తీగా జరుగు. సార్, మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు, దిల్ రాజు ఏమైనా సీఎం అని మాట్లాడుతున్నారు కానీ, బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమన్నారు, దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు, దిల్ రాజు గారు ఏం అనొచ్చు, దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకెళ్ళచ్చు, ఇలాంటి వాటి మీద చర్చలు జరుగుతున్నాయి. వాటికి మేము ప్రత్యక్ష సాక్షులం. నన్ను ఇప్పుడు 43 కే ఎక్కిచ్చేసాడు కాదని మనం ఏ జర్నలిస్ట్. థ్యాంక్ యూ మీకు, మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్ గౌరవం ఉన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పిన దానిలో ఆగు జర్నలిస్ట్, ఆవిడ జర్నలిస్ట్ని అడిగారు మీరు, నువ్వు ఏ సినిమాకి ఎక్సైట్ అవుతావు టికెట్ తీసుకోవడానికి అని. వాళ్ళు ఎవడైనా సరే బిగ్ బడ్జెట్ పెద్ద హీరోలకే వెళ్తారు. అంటే ఈ మేరకి తక్కువ సినిమాలకి కొంచెం వెనక్కి జరగడానికి అవకాశం ఉంది. అలా ఉండదు. అంటే జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను మన సలార్ ఉంది, నిద్రపోకుండా 1 గంటకి సినిమాకి వెళ్ళాలి శ్రీరాములకి, మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేయాలని యాంగ్జైటీ ఉంటుంది. సో దాని తర్వాత కూడా మంచి సినిమాలు చూస్తూనే ఉంటాం. సంక్రాంతికి ఒకటే సినిమా కాదు, 4 సినిమాలు ఆడతాయి ఒక్కొక్క ఇయర్. 4 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి, హిట్లు సూపర్ హిట్లు అయిన ఇయర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ దేనికి వెళ్తాము, దేనికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, దేనికి టికెట్ల డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టే థియేటర్లు ఫైనల్ అవుతూ ఉంటాయి. సార్, ఒక క్వశ్చన్,